యూరప్ దేశాల అహంకారానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇదివరకు పెట్రోల్ డీజిల్ నడిపేటువంటి అరబ్ కంట్రీస్ వాళ్ళ చేతుల్లో ఉండటం. ఇదివరకు ఇప్పుడు క్రమంగా ఆ పట్టు కోల్పోయింది. ఎప్పుడైతే బైడెన్ వచ్చాడో అరబ్ కంట్రీస్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. మొన్న సౌదీ అరేబియా వాళ్ళ ఆఫీస్ అసిస్టెంట్ని అంటే వాళ్ళ ప్యూన్ని పంపించింది బైడెన్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ తర్వాత జరిగినటువంటి ఇది కూడా చూసాం. ఇంకో పక్కన ఉత్పత్తి ఎక్కువ చేయమంటే లైట్ తీసుకున్నది చూసాం. ఇప్పుడు చివరికి ఆయుధాల కొనుగోలు విషయంలో కూడా దుబాయ్, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా అమెరికాకి వ్యతిరేకంగా, రష్యాకు అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హ్యాస్ మార్క్డ్ ద యుఎస్ లెడ్ వెస్టర్న్ శాంక్షన్ అమిడ్ ద వార్ విత్ ఉక్రెయిన్. రష్యా హ్యాస్ సెటప్ ఏ డిఫెన్స్ స్టాల్ ఎట్ ద ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఐడెక్స్ 2023 ఇన్ అబుదాబి, యుఏఈ. రష్యా హ్యాస్ పుట్అప్ ఏ డిఫెన్స్ వాల్ ఆఫరింగ్ మోర్ దాన్ 200 వెపన్స్ ఇంక్లూడింగ్ ట్యాంక్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ అదర్ మ్యూనిషన్స్. ఉక్రెయిన్ టూ హ్యాస్ సెటప్ ఏ స్టాల్ షోకేసింగ్ ద నెప్ట్యూన్ మిస్సైల్ దట్ రిపోర్టెడ్లీ శాంక్ రష్యాస్ బ్లాక్ సీ ఫ్లాగ్షిప్ ద ఇది. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఓ పక్కన దుబాయ్లో ఒక ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్కి యాక్చువల్గా విధించిన ఆంక్షల ప్రకారం రష్యా స్టాల్ని అలౌ చేయకూడదు. దుబాయ్ అలౌ చేసింది, రష్యా అక్కడికి వచ్చి పెట్టింది. పెట్టడంతో పాటుగా ప్రపంచంలో ఉన్నోడు ఎవడో అన్ని దేశాలలో అక్కడికి వస్తారు. ఒక ప్యాకేజీ ప్రకటించింది. మనకు కనుక దీపావళి ముందు సామాన్లు ఇదివరకటికి మళ్ళీ కాకుండా ఇప్పుడు ఒక గిఫ్ట్ ప్యాక్ అని ఇచ్చి అందులో సేమటాపాకాయ దగ్గర నుంచి కాకరపువ్వతి దగ్గర నుంచి లక్ష్మీ బాంబు దాకా ఎట్లయితే పెడుతున్నారో అట్లాగే అన్ని రకాల బాంబులు కలిపి 200 కలిపి ఒక ప్యాకేజీ కింద ఇస్తామని ప్రకటించింది. అదే సందర్భంలో ఉక్రెయిన్ ఆ మధ్యన రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ నౌక మీద దాడి చేసినటువంటి క్షిపణిని చూపించి అవి ఉక్రెయిన్ కూడా అమ్ముతుంది. అది ఒక స్టాల్ పెట్టింది. ఇందులో విశేషం వల్ల ఏంటంటే ఆంక్షల్ని పట్టించుకోకుండా దుబాయ్ రష్యాని అనుమతించడం.